నెల్లూరు జిల్లా రాపూరులోని లక్ష్మీపురంలో ఉద్రిక్తత నెలకొంది. ఇళ్ల మధ్య మద్యం షాప్ మీద దండెత్తారు మహిళలు, విద్యార్థులు. మద్యం దుకాణాన్ని తొలగించాలంటూ గ్రామంలోని విద్యార్థులు, మహిళలు వైన్ షాప్ ఎదుట ఆందోళనకు దిగారు. అయితే ఎంతకు మద్యం షాప్ నుంచి యజమాని స్పందన లేకపోవడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. విద్యార్థులు రెచ్చిపోయారు, షాపు తాళం పగలగొట్టేశారు. అందులోని మద్యం బాటిళ్లను బయటపడేశారు, వాటిని మహిళలు ధ్వంసం చేశారు. ఇదే ఘటనపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మహిళలు ఈ మధ్య కాలంలో వెతుకుపోతున్న సంఘటనలు తరచు నెల్లూరు జిల్లాలో చేసేస్తున్న పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర రహదారులు ఇరువైపులా మద్య షాపులు ఉండకూడదు, అవి లోపలికి రహదారికి లోపల పక్క ఉండాలన్నటువంటి ఒక ఆదేశాలు రావడంతో నెల్లూరు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో పాత షాపులు తొలగించి కొత్త షాపులను ఇళ్ల మధ్యలో, అలాగే స్కూళ్లు, దేవాలయాల పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు దారుణంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో చాలా చోట్ల తరచూ ఈ యొక్క మద్య షాపుల మీద మహిళలు తిరుగుబాటు చేస్తూ వారి యొక్క బోర్డులు ధ్వంసం చేస్తూ తలుపులు పగలగొడుతున్న సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ రోజు మరింత ఒక ఉధృతున్నటువంటి పరిస్థితి కనిపించింది. నెల్లూరు జిల్లాలోని రాపూరు లక్ష్మీపురంలో ఒక ఉధృతున్న సంఘటన చోటు చేస్తుంది. స్కూల్కి వచ్చినటువంటి విద్యార్థులు గత కొంతకాలంగా ఆ యొక్క మద్యం షాపు కొత్తగా ఏదైతే ఏర్పాటు చేశారో ఆ మద్యం షాపు వద్ద దాదాపు ప్రతి రోజు కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని చేపడుతూనే ఉన్నారు. అయితే మరోమారు దాదాపు వారం రోజుల నుంచి కూడా నిరసన చేస్తున్నప్పటికీ కూడా ఆ షాప్ యజమాని ఎటువంటి పరిస్థితుల్లో స్పందించకపోవడంతో ఈ రోజు ఒక విద్యార్థులు కావచ్చు, అలాగే స్థానికులు మహిళలందరూ కావచ్చు ఒక మద్య షాప్ మీద ఒక్కసారిగా దండయాత్ర చేశారు. మొత్తం ఆ మద్య షాపు తాళాలు పగలగొట్టేసి లోపలటువంటి మద్యాన్ని కూడా తీసుకొచ్చి విధులు వేసడం జరిగింది. మా కనీసం మా యొక్క సమాచారం లేకుండా మా యొక్క మద్దతు లేకుండా ఈ ప్రాంతంలో పెట్టడం మా యొక్క మమ్మల్ని ఇబ్బంది పెట్టడం పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ మద్యం సేవించినటువంటి యొక్క స్థానికులందరూ కూడా తమ యొక్క ఇళ్ల మీద దాడులకు చేపడే అవకాశం ఉంది. రాత్రులు పగలు తేడా లేకుండా మద్యం అమ్మేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందువలన వీటి ద్వారా మేము తీవ్రస్థాయిలో నష్టపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మా కుటుంబాల్లో పెరోజు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి మహిళలు కూడా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఈ రోజు. నెల్లూరు జిల్లా రాపూరులోని లక్ష్మీపురంలో ఉద్రిక్తత నెలకొంది. ఇళ్ల మధ్య ఉన్న వైన్ షాపు మీద దండెత్తారు మహిళలు, విద్యార్థులు. మద్యం దుకాణాన్ని తొలగించాలంటూ గ్రామంలోని విద్యార్థులు, మహిళలు వైన్ షాప్ ఎదుట ఆందోళనకు దిగారు. అయితే ఎంతకు మద్యం షాపు నుంచి యజమాని స్పందన లేకపోవడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. విద్యార్థులు రెచ్చిపోయారు, షాపు తాళం పగలగొట్టారు. అందులోని మద్యం బాటిళ్లను బయటపడేశారు, వాటిని మహిళలు ధ్వంసం చేశారు.